తిరోగమనం అనేటువంటిదే దానికి కరెక్ట్ పదం. అంటే పురోగమనం చెందాలి పార్టీలు, కానీ ఇది తిరోగమనం చెందడానికి కారణం ఏంటంటే నేల విడిచి సాము చేయటం. మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాక కొంతమందికి లైఫ్ ఇవ్వాలి, అది సామాన్యుడిని తెచ్చి పైకి తీసుకురావాలి, తయారు చేయాలి నాయకులు. నాయకుల మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ మాది అని చంద్రబాబు గారు పదే పదే మాట్లాడతారు. ఆ అర్హతలో పదవు వంతు కూడా ఆయనకి లేదు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు జరిగేది అనుకుంటారు కదా, ఓన్లీ ఎన్టీఆర్ గారికి మాత్రమే అది వర్తిస్తుంది. ఆఫ్టర్ ఎన్టీఆర్ అట్లాగ అసలు తయారైన వాడు ఎవడు లేడు. ఎన్టీఆర్ టైంలో ఒకటి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టితో అవసరం లేకుండా టీచర్లు, డాక్టర్లు, మాస్టర్లు, డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు అనేక మంది వైఎస్ఆర్ గారు కూడా అలా తయారు చేశారంట. అట్లాగా వచ్చారు వైఎస్ఆర్ కొంతమందిని, అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ఎస్సీ ఎస్టీ నాయకులనే కాదు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు మా కళ్ళ ఎదురుగుండా కనబడ్డటువంటి వ్యక్తుల్ని నేను ప్రత్యక్షంగా చూసింది, మల్లాది విష్ణు, జోగి రమేష్, వీళ్ళిద్దరూ నేను ఈనాడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయాడు మల్లాది విష్ణు. జోగి రమేష్ ఒక పల్లె ప్రాంతానికి పరిమితం అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర. అట్లాంటి మనుషులు రాజశేఖర రెడ్డి నమ్ముకున్నారు. రాజశేఖర రెడ్డి ఇటు నుంచి అటు వెళ్తున్నా అటు నుంచి ఇటు వెళ్తున్నా రైలు దగ్గరికి వెళ్ళి కలవడము ఆయనకు